తర్వాత ఇంకొక విషయం నేను ఆయన ఎప్పుడు మర్చిపోను. ఆయన దగ్గర నన్ను గుర్తుపెట్టడం చాలా విషయాలు చెప్పాను సంగీతంలో చెప్పి కొన్ని చాలా నాకు తెలియని విషయాలు సూక్ష్మ విషయాలన్నీ ఆయన చెప్పారు కొన్ని. అది ఆయన ఒక గంటలో చెప్పింది నేను ఇంటికి వచ్చి ఒక నెల రోజులు ఆలోచించి ఆకలింపు చేసుకునేవాడిని. అంత అన్ని విషయాలు చెప్పాడు. ఆ రోజున ఆ 72 మెడకత్తలో ఆయన తొలిపలకు రాసి ఇచ్చిన తర్వాత ఆయన వస్తూ ఆయన అంత దాకా ఎప్పుడు ఆయన సోఫాలో కూర్చునేవాడు. నన్ను పంపించడానికి ఎప్పుడు రాలే. ఆ రోజున పంపించడానికి పెట్టాడు. పంపించడానికి వచ్చి ఒక మాట అన్నాడు, నాకంటే చిన్నవాడిని అయిపోయావు, నిన్ను ఆశీర్వదించవలసి వస్తుంది అన్నాడు. ఆశీర్వదించవలసి వస్తుంది అన్నాడు. ఇంకా నాకు మాటలు లేవు అంతటా. ఆయన దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్. ఇప్పుడు గ్రేట్ పీపుల్ మరి హృదయం చాలా పెద్దదిగా తప్పితే అవతల వాళ్ళని సరిగ్గా అప్రిషియేట్ చేయలేదు. అది ఆయన గ్రేట్నెస్. సో చాలా ధైర్యం వచ్చింది, బాగుంది అనుకుని సరే ఆ తర్వాత నా మృగ వర్తన కీర్తన విలువ వచ్చింది. ఇప్పుడు ఈ వర్ణాల పాత వర్ణాలకి దీనికి వర్ణాలకి తేడా ఏమిటి అని అడగచ్చు అని క్వశ్చన్ వస్తుంది. వాతావరణాలు రాసినవాడు చాలా మహానుభావులు, పెద్ద మన్నాడు, చాలా పెద్దవాడు, చాలా పెద్ద కోడలు పాండిత్యం ఉన్నవాడు అయినప్పటికీ అంటే ఆ కాలానికి అప్పుడు అనుకున్న పద్ధతికి సరిపోయింది. అంటే ఏమిటి, అకాల సాధనకి ఇంపార్టెంట్, మనోధర్మ డెవలప్మెంట్కి ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పారు. అయినప్పటికీ చాలామంది అనుకుంటారు, నేను కూడా అనుకునేవాడిని, చాలామంది అనుకుంటారు ఈ వర్ణాలు మనకి మనోధర్మ సంగీతం ఇవ్వలేదు, వర్ణాలు మనకి మనోధర్మ సంగీతం ఇవ్వలేదు అంటారు అనుకున్నారు. చాలామంది అనుకుంటారు, ఇప్పటికీ అనుకుంటారు. కానీ అందులో ఎన్నో సూచనలు ఉన్నాయి. నిజంగా చూడగలిగిన వాడికి అందులో ఒక లేట్ చేసే లాట్ ఆఫ్ ప్రెషర్. అది నిజంగా అవి సూక్ష్మంగా గమనించిన వాడికి మనోధర్మ సంగీతం వచ్చే తీరుతుంది. నేను అనుకున్నాను నా అజ్ఞానంలో దీనివల్ల నాకు మనోధర్మ సంగీతం వచ్చినట్టు లేదని. కానీ తర్వాత అర్థమైంది ఇందులో ఇన్ని సూచనలు ఉన్నాయి. తర్వాత నేను రాసిన రచనలో థీమాటిక్ ప్రెజెంటేషన్ అని చెప్పాను. తర్వాత ప్రయోగాలు ఒక ఉత్తేజపూరితంగా ఉండాలి అని అనుకున్నాను. ఆ రాగ లక్షణం బాగా వచ్చేట్టుగా ఉండాలి. ఒక వర్ణం చూద్దాం. ఇది జనకరాగ వర్ణం అని వెనకాల బాలమురళి గారు తిరుపతిలో చెడు కాబట్టి సద్గురు శివానందమూర్తి గారు మా గురువు గారు నూకల దినసత్యాన్ని గారు శ్రీనారాయణ రెడ్డి గారు మాకు తెలుగు టీచర్ ఆయన. నాకు నేను ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు ఆయన నాకు తెలుగు టీచర్ శ్రీనారాయణ రెడ్డి గారు. ఈయన మైసూర్ స్టేట్ విద్వాన్ ప్రొఫెసర్ నారా విశ్వేశ్వర ఆయన కూడా చాలా మెచ్చుకుని ఆయన అప్రిసియేషన్ పరిచయం. ఇంకొక విషయం, కొన్ని లాక్షణికులు ఇప్పుడు సంగీతంలో లక్షణం సృష్టించే వాళ్ళు ఒకటైతే లక్షణం దాన్ని అంటే పాడేవాళ్ళు అనమాట నిజంగా వాళ్ళు లక్షణికులు అంటారు. లాక్షణికులు ఉన్నారు అంటే లక్షణం గురించి చెప్పేవాళ్ళు చాలామంది లాక్షణికులు ఉన్నారు. అంటే ఈ సంగీతం ఇలా ఉండాలి, ఈ రాగం ఇలా ఉండాలి, ఈ రాగ లక్షణం ఇది అని రాసిన వాళ్ళు. వాళ్ళకి సంగీతం రాకపోవచ్చు బట్ లక్షణం రాస్తారు.
ఇప్పుడు ఆ లాక్షణికులు రాసిన కొన్ని విషయాలు excuse me for saying that they should not be taken as rules at all. That anubhavam. అప్పటికి ఆ కాలంలో వాళ్ళ సంగీతం విన్న దానికి అనుభవాలు. నేను ఉదాహరణ చెప్తాను. ఇప్పటికీ తెలుగు యూనివర్సిటీ వాళ్ళ సిరీస్ దాంట్లో రాచుంది. కళ్యాణి రాగం ఉంది కదా, కళ్యాణి రాగంలో మధ్యమం తప్ప మిగతావన్నీ గ్రహస్వరాలుగా ఉండొచ్చును. మధ్యమం గ్రహస్వరంగా ఉండకూడదు అని థీరీలో రాసింది. అంటే వాళ్ళు రాసింది కాదు, తెలుగు నుంచి వాళ్ళు రాశారు. ఏ సుబ్రహ్మణ్య దీక్షలో ఎవరో రాసింటారు. సో అది అలా నిలిచిపోయింది. మరి మధ్యమంలో గ్రహస్వరం కింద ఉంటే ఏమన్నా తప్పు అవుతుందా అని చెప్పి నేను ఆలోచించి మరి బాగలేదా వర్ణం? అంటే ఆ కాలంలో, ఆ కాలంలో ఉన్న రచన ప్రకారం మధ్యమ గ్రహచరణం ఉండకూడదు అనుకున్నారు. అప్పటి నుంచి మన సంగీతం ఇవాల్వ్ అవుతూనే ఉంటుంది. సంగీతం ఈజ్ నాట్ ఎ స్టాటిక్ వన్. సంగీతం ఇస్ లైక్ ఎ ఫ్లోయింగ్ రివర్. కొత్త నీరు వస్తుంది, పాత నీరు పోతుంది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఇవాల్వింగ్. మనం వెళ్ళి కొత్త విషయాలు నేర్చుకుంటుంటాం. సో అంచేత మధ్యమం కూడా ఇప్పుడు మనం ఇది గ్రహస్వరం కింద ఉంచవచ్చు అని చెప్పి తెలిసాను. కమల అంబిక కళ్యాణి కామజనని కరుణాకారిణి కమనీయ గాత్రి కామౌమా కైవల్య ప్రదాయిని కరుణామూర్తి గరిగ దమన మదనిది గరితని మదని నిరీ పవన గారి తరి దప మగారిగ కమందాంబా అని కళ్యాణ వర్ణం. చరణు చరణు ఓకారి ఇలాంటి ఇప్పుడు మామూలుగా మొట్టమొదటి స్వరం ఎప్పుడు దీక్షాక్షరంతో ఉంటుంది. ఇప్పుడు ఓ తమాట కాదు, మీ గరిగా మా మీ గరిగా మీ గరిగా మై మళ్ళీ మీ గరిగా మధ్యలో మా బ్రిడ్జి మీ గరిగా మా మీ గరిగా చరణు చరణు ఓకారి యోగి దని తిని దప్ప మగలి దని పారవ పదని దని దప దప మ మ మ గని దని 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 గ మ పదని దని దప మ గని